సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కూటమిలో జోష్గా చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి. 3 పార్టీల ప్రభుత్వం ఏర్పడబోతుందా, లేదంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితే బయట నుంచి మిగతా పార్టీలు మద్దతు ఇస్తాయనేటువంటి రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. అయితే కూటమిగానే ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా కూటమి నేతలు ఇప్పటికే ఇచ్చారు. అలానే జనసేన పార్టీకి సంబంధించి మరొక గుడ్ న్యూస్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకంటే జనసేన పార్టీ సాధించినటువంటి విజయం నేపథ్యంలో గతంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా గాజు గ్లాసు గుర్తుకు సంబంధించి జరగని రాద్ధాంతం అంటూ లేదు. అలానే గాజు గ్లాసు గుర్తు విషయంలో కన్ఫ్యూజన్ సృష్టించేటువంటి క్రమంలో ఎన్నో రకాల ఎత్తుగడలను ఇప్పటివరకు జనసేన పార్టీ నాయకత్వం చూసింది. అయితే ఈ విజయం జనసేన పార్టీ సింబల్ పైన ఒక క్లారిటీ ఇచ్చే దిశగా నడుస్తోంది. అతి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ దీనికి సంబంధించి జనసేన పార్టీ సింబల్గా గాజు గ్లాసు గుర్తుని ఫిక్స్ చేయబోతోంది. ఎలా, ఏ విధంగా, ఏ అంశాల ఆధారంగా ఫిక్స్ చేస్తుంది, దీన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. జనసేన పార్టీ పోటీ చేసినటువంటి 21 స్థానాలకు సంబంధించి మొదటి నుంచి కూడా విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. 21 స్థానాలు పవన్ కళ్యాణ్ పరిమితం అవ్వడం అనేది సరైన నిర్ణయం కాదనేటువంటి చర్చ జరిగింది. కానీ ఫలితాలు చూసిన తర్వాత 21కి 21 100% లవ్ చూపించారు ప్రజలు, ఓటర్లు. ముఖ్యంగా ఈ 100% లవ్తో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుని సొంతం చేసుకుంటుంది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న తర్వాత రికగ్నైజ్డ్ పార్టీగా, అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి గుర్తింపు పొందాలంటే ఆ పార్టీకి కనీసం 2 MLA సీట్లు ఉండాలి, లేదా 1 MP సీట్ గెలవాలి. ఇలాంటి పారామీటర్స్ చాలా ఉన్నాయి. ఓటు పర్సంటేజ్ విషయంలో చూస్తే 1 సీటు కూడా గెలవకపోయినా కనీసం 6% ఓటు పర్సంటేజ్ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జనసేన పార్టీకి ఏకంగా 21 మంది MLAలు ఉన్నారు, అలానే 2 MPలు ఉన్నారు. కాబట్టి ఈ పారామీటర్స్ అన్నిటినీ పటాపంచలు చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎన్నికల గెజిట్ కంప్లీట్ అయిన, అంటే ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టుగా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వచ్చినటువంటి ఓట్ షేర్ల ఆధారంగా ఎన్నికల కమిషన్ ఒక కన్క్లూజన్ ఇస్తుంది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి గుర్తింపు విషయంలో అలానే గుర్తుల విషయంలో. సో జనసేన పార్టీ ఓవరాల్గా ఇక్కడ సాధించినటువంటి నియోజకవర్గాలు 21 నియోజకవర్గాలు చూస్తే ఓట్ షేర్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం 21 స్థానాల్లో విజయం సాధించింది. ఈ డేటా పరంగా చూస్తే కనుక చాలా క్లియర్గా పర్సంటేజెస్ ఇంకా కొంత కన్క్లూడ్ కావాల్సి ఉంది. అయితే కొన్ని ఓట్లకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైనటువంటి నంబర్స్ కూడా బయటకు వస్తున్నాయి. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఓవరాల్గా వచ్చినటువంటి పర్సంటేజ్ సంబంధించి జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పైడయాగ్రామ్గా ఈ డేటా మొత్తాన్ని చూస్తే కనుక ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ గుర్తింపు పొందినటువంటి పార్టీ కాబట్టి 45.6% ఓట్ షేర్ని ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది. రైట్, జనసేన పార్టీకి వచ్చినటువంటి ఓటు పర్సంటేజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమిలో పెద్దన్న పాత్ర పోషించినటువంటి తెలుగుదేశం పార్టీ గుర్తింపు పొందినటువంటి పార్టీ కాబట్టి 45.6% ఇక్కడ ఓట్ షేర్ వచ్చినట్టుగా అధికారిక వెబ్సైట్లో ఎలక్షన్ కమిషన్ చూపిస్తోంది. అలానే బీజేపీకి సంబంధించి 2.83% మాత్రమే ఇక్కడ చూపిస్తుంది. కానీ ఈ ఫిగర్స్ కూడా అప్డేట్ అవుతాయి అనేటువంటి మాట ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. అలానే వైఎస్ఆర్సీపీకి లెక్క చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 39.37% ఓట్ షేర్ కనిపిస్తుంది. సో ఫైనల్గా కూటమిలో ఈ అదర్స్లో యాడ్ అయిందా, జనసేన పార్టీకి సంబంధించి ఇంకా ఎక్కడ కాలం ఏది కూడా పెట్టలేదు కాబట్టి ఫైనల్ డేటాని అధికారికంగా అనౌన్స్ చేస్తారు, అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది. అలానే ఓవరాల్గా నంబర్స్ వచ్చినటువంటి దాన్ని బట్టి మనం ఒక అంచనా వేస్తే కనుక ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటిది ఒక రఫ్ ఎస్టిమేషన్ ఉంది. బట్ ఫైనల్ ఫిగర్స్ ఎలక్షన్ కమిషన్ అధికారికంగా రిలీజ్ చేస్తుంది. కేవలం ఇది మన లెక్క కోసం, ఒక అండర్స్టాండింగ్ కోసం చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. జనసేన పార్టీ మొత్తం 23,17,747 ఓట్లు సాధించింది. అంటే గతంలో 2019 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 లక్షల పైచిలకు ఓట్లు సాధించింది అనేటువంటి పారామీటర్ను ప్రతి సందర్భంలో జనసేన పార్టీతో ఒక కొలమానంగా పోల్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి వాటన్నిటినీ బ్రేక్ చేసి జనసేన పార్టీ 23 లక్షల పైచిలకు ఓట్లు ఇక్కడ దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే సీట్ల విషయంలో కూడా ప్రజారాజ్యం పార్టీ రికార్డు బ్రేక్ అయిపోయింది. ప్రజారాజ్యం పార్టీ అప్పుడు 18 సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అది కూడా 294 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిస్తే కేవలం 21 నియోజకవర్గాల్లో పోటీ చేసి 100% విజయాన్ని సాధించింది జనసేన పార్టీ. సో నంబర్ పరంగా చూస్తే, సీట్ల పరంగా చూస్తే అది పారామీటరే కాదు, కానీ ప్రజా మద్దతు పరంగా చూస్తే మొత్తం 23 లక్షల పైచిలకు ఓట్లు జనసేన పార్టీకి దక్కినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి 100% గాజు గ్లాసు గుర్తుని రిజర్వ్ సింబల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఒక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది.
ఎలక్షన్ కమిషన్ అతి త్వరలోనే ఈ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్టుగా ప్రకటించి ఎన్నికల కోడ్ తీసేసిన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడేటువంటి క్రమంలో మరొకసారి సమీక్ష జరిపి అతి త్వరలోనే కొత్త పార్టీలకు సంబంధించి కొత్త హోదాల ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీకి పక్కాగా వస్తుంది. ఇక మిగతా ఓట్లు కూడా ఒకసారి మనం చూద్దాం. 1,53,84,574 ఓట్లు తెలుగుదేశం పార్టీ దక్కించుకుంటే భారతీయ జనతా పార్టీ 9,53,979 ఓట్లు దక్కించుకుంది. అంటే ఇది ఎన్డీఏ కూటమికి మొత్తం ఓవరాల్గా ఈ మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లు ఇవనుకుంటే మొత్తం ఎన్డీఏ కూటమికి వచ్చినటువంటి ఓటు షేర్ చూస్తే కనుక 1,86,56,300 ఓట్లు ఇక్కడ కూటమికి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో దక్కే. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించి చూస్తే కనుక 1,32,00,000 ఓట్లు ఇక్కడ దక్కినటువంటి 1,32,84,134 ఓట్లు వైఎస్ఆర్సీపీకి దక్కినాయి. మొత్తం పోలైనటువంటి ఓట్లు 3,19,40,434 ఓట్లు ఉన్నాయి. సో ఈ రెండు పార్టీల మధ్య వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంటే ప్రధానమైన అంతరం ఓట్ల సంఖ్య విషయంలో చూస్తే 53,72,166 ఓట్లు కనిపిస్తుంది. అంటే 53,50,00,000 మంది ఓటర్లు వైఎస్ఆర్సీపీ భవితవ్యాన్ని డిసైడ్ చేశారు. ఈ 50,00,000 మంది ఓటర్లు 53,00,000 మంది ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపడమే ఇంత ప్రభంజనంగా ఓటింగ్ జరగడానికి కారణం అని కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇది ఓవరాల్గా ఇంకా ఫైనల్ ఫిగర్స్ ఇంకా రావాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డేటాని ఒక రఫ్ ఎస్టిమేషన్ రూపంలో వేసి చూస్తే వచ్చినటువంటి అంశం ఇది. మొత్తంగా 50,00,000 మంది ఓటర్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని డిసైడ్ చేశారు. 160 పైగా సీట్ల ప్రభంజనాన్ని ఎన్డీఏ కూటమికి అప్పగించారు. కేవలం 11 సీట్లకి పరిమితం చేశారు వైఎస్ఆర్సీపీని. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారుతుంది. సో ఓట్ల అంశం పరంగా చూస్తే అలాగా సీట్ల పరంగా చూస్తే జనసేన సాధించినటువంటి 100% విజయాన్ని 100% ఓటర్ల లవ్గా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ అంచనాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు వచ్చినటువంటి కొత్త నంబర్స్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్ చేయడానికి అన్ని దారులు కూడా ఓపెన్ అయినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. అలానే ఇప్పటివరకు జాతీయ జనసేన పార్టీ అని అలానే బకెట్ సింబల్ ఇలా రకరకాల సింబల్స్తో చాలా చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా జనసేనని ఇరిటేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇక మీదట ఏ ఎన్నిక జరిగినా కానీ స్థానిక ఎన్నికల నుంచి జాతీయ ఎన్నికల వరకు కూడా గుర్తింపు పొందిన పార్టీ హోదాలో జనసేన పార్టీ తన సింబల్ని పదిలం చేసుకోవడానికి మాత్రం మార్గం సుగమమైందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.